మిత్రులకు నమస్కారం. వెల్కమ్ టు క్రిప్టో మామా యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈరోజు షిబా ఇను గురించి కొన్ని అంశాలు మనం మాట్లాడదాము. ప్రజెంటు కాయిన్ మార్కెట్ క్యాప్లో షిబా ఇను 0.00003079 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దాదాపుగా 1.50% అప్ ట్రెండ్లో ఉంది. అలాగే 24 అవర్స్ వాల్యూమ్ గిన్న చూస్తే దాదాపుగా 8% డౌన్లో ట్రేడ్ అవుతుంది. టోటల్గా అయితే బుల్లిష్గా ఉందని చెప్పవచ్చు మన షిబా. ఇక వన్ డే ప్రైస్ చార్ట్ కూడా గమనిస్తే దాదాపుగా ఈ రెడ్ మార్క్ నుంచి గ్రీన్ జోన్లోకి వెళ్ళింది. ఒక రకంగా డెవలప్మెంటే అని తెలుస్తుంది. దాదాపుగా అంటే టోటల్గా మనం చెప్పాలంటే 2.17, ఇప్పటికి 2.17% పంప్లో మన షిబా ఇను కనిపిస్తుంది. ఇది ఒక పాజిటివ్ సైన్గానే చెప్పొచ్చు. అలాగే కాయిన్ పీడియా వెబ్సైట్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు, ఏ సిగ్నిఫికెన్స్ బుల్లి సినారియో పాప్స్ అవుట్ ఆఫ్ షిబా ఇను ప్రైస్ విల్ హిట్ 0.00004 ఇన్ దిస్ వీక్ క్వశ్చన్ మార్క్ పెట్టారనమాట. అంటే ఈ వీక్ ఎండింగ్ లోపల 0.00004కు షిబా ఇను టచ్ అవుతుందని వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు. తర్వాత మరో ముఖ్యమైన అప్డేట్ ఏమంటే, ఇదే ఆర్టికల్ వాళ్ళు పబ్లిష్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే, హౌఎవర్ ఏ స్మాల్ పాసిబిలిటీ ఆఫ్ రీసెట్ సీన్ హెన్స్ బిఫోర్ పుల్లింగ్ ద నెక్స్ట్ లెగప్ బియాండ్ ద అప్పర్ రెసిస్టెన్స్. అంటే అప్పర్ రెసిస్టెన్స్ ఏదైతే షిబా ఇనుకు ఆటంకిగా ఉందో, ఆ యొక్క అప్పర్ రెసిస్టెన్స్ కింద జస్ట్ బ్రేక్ అయిందంటే మాత్రము ఖచ్చితంగా ఇన్వెస్టర్స్కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ప్రైస్ 0.00400 నుండి దాదాపుగా 0.00005000 వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంది అనేది ఈ యొక్క కాయిన్ పీడియా మార్కెట్ అనాలసిస్ ప్రకారం మనకు తెలుస్తుంది. అలాగే యూటుడే వెబ్సైట్లో కూడా ఒక అప్డేట్ వచ్చింది 2 అవర్స్ బ్యాక్. 2.29 మిలియన్ ఇథూరియం బాట్ బై ది టాప్ 3 షిబా ఇను వేల్స్ యాజ్ ఇథీరియం సోర్స్. అంటే దాదాపుగా 2.29 మిలియన్స్ వర్తి ఆఫ్ షిబాని బై చేశారు. ఎప్పుడైతే వేల్స్ బై చేస్తున్నారో ఏదో ఒక పాజిటివ్ న్యూస్ త్వరలో రాబోతుందని మనకు తెలుస్తుంది. అలాగే షిబా ఆర్మీ ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళు ఒక వీడియోని పోస్ట్ చేశారు, థ్యాంక్ యూ షిబా ఆర్మీ, టుడే వీ రీచ్డ్ 2.8 మిలియన్స్ ఫ్రెండ్స్ ఆఫ్ షిబాస్. అంటే షిబాకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ దాదాపుగా 2.8 మిలియన్స్ రీచ్ అయ్యారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే క్రిప్టో మార్కెట్లో షిబాకున్న పొటెన్షియల్ని ఇది చెప్పకనే చెబుతుంది. ఫాలోవర్స్ పెరిగే కొద్దీ, దీని యొక్క హైప్ని క్రియేట్ చేసే కొద్దీ కూడా రాబోయే రోజుల్లో మార్కెట్లో షిబా ఇను తనకంటూ ఒక ప్రత్యేకమైన ఉనికిని సంతరించుకొని ఇన్వెస్టర్లు ఏవైతే ఆశిస్తున్నారో ఆ ఆశలకు అనుగుణంగా ఈ 2 వీక్స్లో షిబా ఇనుకు సంబంధించి 2 మేజర్ అప్డేట్స్ రాబోతున్నాయి. అందరూ కూడా దానికోసం వెయిట్ చేస్తున్నారు. మేబీ ఆ యొక్క అనౌన్స్మెంట్స్ మెటావర్స్కి సంబంధించి మరియు షిబేరియం బ్లాక్ చైన్కి సంబంధించి ఆ అప్డేట్స్ ఖచ్చితంగా షిబా యొక్క ప్రైస్లో మ్యాసివ్ చేంజ్ అనేది కనిపిస్తుంది. ది డైలీ హోల్డ్ అనేటువంటి ఈ యొక్క మ్యాగజైన్లో వీరు ఒక అంశాన్ని ఇక్కడ ప్రస్తావించారు, షిబాను బై చేస్తున్న వేల్స్ కేవలం ఇథూరియం స్మార్ట్ చైన్ మీద మాత్రమే కాకుండా పల్కాడాట్ మరియు బైనా స్మార్ట్ చైన్ను ఉపయోగించి కూడా భారీ ఎత్తున వేల్స్ షిబా ఇనును గత వారం బై చేశారని ఈ యొక్క ఆర్టికల్లో తెలియజేస్తున్నారు. అలాగే టాప్ 10 పర్చేజ్ టోకన్స్ ఎంటైర్ క్రిప్టో మార్కెట్లో కూడా మొదటి స్థానంలో షిబా ఇనునే ఉంది. అంటే టోటల్ వాళ్ళు టాప్ 10 తీస్తే, టాప్ 10 క్రిప్టో కరెన్సీస్లో ఏదైతే ట్రేడ్ అయిందో వాల్యూమ్ను పరిశీలిస్తే షిబా ఇనునే 1 ర్యాంక్లో ఉందన్నమాట. ఇది కూడా ఒక ఆశించదగ్గ పరిణామం మన షిబా ఇన్వెస్టర్స్కు. రష్యా మరియు ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో క్రిప్టో మార్కెట్ కొద్దిగా క్రాష్ అయింది. అలాగే రష్యా క్రిప్టోను బ్యాన్ చేస్తుంది అనే స్పెక్యులేషన్స్ కూడా క్రిప్టో మార్కెట్ క్రాష్కు ఒక కారణం అని చెప్పొచ్చు. కానీ 3 అవర్స్ బ్యాక్ ఒక గుడ్ న్యూస్ అందింది, రష్యా మూవ్స్ టు రికగ్నైజ్ క్రిప్టో యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ కరెన్సీ. ఇది ఒక పాజిటివ్గా చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో రష్యా
తన దేశంలో క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేస్తూ రెగ్యులైజ్ చేసే క్రమంలో పుతిన్ తన అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసినట్లు 3 అవర్స్ బ్యాక్ ఒక అప్డేట్ అందింది. ఇది కూడా ఒక ఆశించదగ్గ పరిణామమే ఈ క్రిప్టో మార్కెట్ అని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ వీడియోలో సేఫ్ మనీ బిఎస్సి ఈ యొక్క కాయిన్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఇది ఎందుకు కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపించింది, ఇది న్యూగా లాంచ్ అయినటువంటి ఈ యొక్క కాయిన్ సేఫ్ మనీ బిఎస్సి. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నారు 12% పంపింగ్లో ట్రేడ్ అవుతుంది. ఇది ఒక మీమ్ కాయినే. దీంట్లో తమాష ఏమంటే, నాకు ఆసక్తి కలిగించిన అంశం ఏమంటే, ఇది తన రోడ్ మ్యాపు తర్వాత దాని ప్రాజెక్టు రిపోర్ట్తో పాటు ఒక సెలబ్రిటీతో ఈ యొక్క కాయిని ప్రమోషన్ చేయిస్తుంది అన్నమాట. రాబోయే రోజుల్లో సేఫ్ మనీ బిఎస్సి అనేటువంటి ఈ యొక్క కాయిను ఏ విధమైనటువంటి డెవలప్స్ తెస్తుందో తెలియదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీరు రావడమే సంచలనంతో ఒక సెలబ్రిటీ, ఎస్పెషలీ ఇక్కడ మీరు గమనించవచ్చు సేఫ్ మనీ బిఎస్సి యొక్క ట్విట్టర్ అకౌంట్లో చూస్తే మేడం గారు సన్నీ లియోన్ గారితో వీళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు, అంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. సన్నీ లియోన్తో అడ్వర్టైజ్మెంట్ చేయించడంలో ఒక హైప్ క్రియేట్ చేశారు. ప్రజెంట్ అయితే సేఫ్ మనీ బిఎస్సి అనేటువంటి కాయిన్ ట్రెండింగ్గా ఉంది. ఇది పాన్ కేక్ స్వాప్లో దొరుకుతుంది ట్రస్ట్ వాలెట్ ద్వారా. దీనిపై ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను, వీరి ప్రాజెక్ట్ ఏమి, వీరి ప్రాజెక్టు, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, ప్రజెంట్ వీరి రోడ్ మ్యాప్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. అలాగే చార్లీ ఫైనాన్స్ CHT ఈ యొక్క టోకన్ కూడా కాస్త ఇంట్రెస్ట్గా ఉంది. ఇది కూడా పాన్ కేక్ స్వాప్ ద్వారా ట్రస్ట్ వాలెట్లో అవైలబిలిటీగా ఉంది. 21 డేస్ అయింది ఇది లాంచ్ అయ్యి. 21 డేస్లోనే ఇది దాదాపుగా 25,000 ఫాలోవర్స్ని గ్రాబ్ చేసుకుంది. సో ఈ చార్లీ ఫైనాన్స్ ఒక అడ్వర్టైజ్మెంట్, ఎందుకంటే వాళ్ళ యొక్క వెబ్సైటు, యాక్చువల్గా నేను ఈ వీడియో చేసేవాడినే, వాళ్ళ యొక్క వెబ్సైటు కొద్దిగా డెవలప్మెంట్లో ఉన్నందువలన ఇప్పుడు ప్రజెంటు అది హైడ్గా ఉంది. వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు కనపరిచింది ఏమంటే, ఈ యొక్క చార్లీ ఫైనాన్స్ రాబోయే 9 నెలల్లో 9 మంత్స్లో $0.5 అంటే మన కరెన్సీలో దాదాపు 40 రూపాయలు అవుతుందని చెప్పారు. ఇదే విధంగా గతంలో లవ్లీ టోకన్ కూడా ఈ విధంగానే మేము $1 చేస్తాం 1 ఇయర్లోనే వచ్చారు. కానీ వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మనము కించపరిచేదొద్దు. కానీ సరైన రోడ్ మ్యాప్తో వస్తున్నారా లేదా అనేది చార్లీ ఫైనాన్స్, తర్వాత వచ్చి నెక్స్ట్ ఈ సేఫ్ మనీ బిఎస్సి, ఈ రెండింటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ క్రిప్టో మామా.